మాజీ మంత్రి ఆలపాటి రాజాను ఎమ్మెల్సీగా గెలుపించుకోవాలని పిలుపునిస్తూ నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. తెనాలి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు త్యాగం చేసిన ఆలపాటి రాజా 2025 పట్టభద్రల ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆయన్ను ఆహ్వానించి సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో నర్సరావుపేట సమావేశం జరిగింది. కూటమి పార్టీల పొత్తు కారణంగా తెలంగాణ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఆలపాటి రాజా తన టీడీపీ టికెట్ కోల్పోవలసి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆయన 2025లో జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ నర్సరావుపేటలో రాజా తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జమీందార్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనగా ఆలపాటి రాజాను గెలిపించాల్సిన అవసరాన్ని వారు వివరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం తీరును గత ప్రభుత్వంతో బేజారు వేసుకోవాలని కోరారు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగుతుందని చెప్పి నమ్మకంతో ఈ రోజున ప్రజల్లోకి వస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని చెప్పి, గత ప్రభుత్వం యొక్క విధానాలను ఒకసారి గుర్తు తెచ్చుకోమని, ఏ రకమైనటువంటి మోసాన్ని, భ్రమలకు గురిచేసి ప్రజలని అసహనానికి, ప్రజల్ని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఈ యొక్క పాలన, మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా కొనసాగుతుందో ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పాలన చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి మీకు మనం చేస్తాం. ఓటర్ల నమోదులో అలసత్వం లేకుండా అర్హులైన గ్రాడ్యుయేట్లు అందరూ నమోదు చేసుకోవాలని రాజా విజ్ఞప్తి చేశారు. ఎక్కడ పట్టభద్రులు ఉన్నారో గతం యొక్క పరిస్థితిని ఒకసారి అవగాహన చేసుకొని, ఏ రకంగా పట్టభద్రులందరినీ కూడా నమోదు చేసుకోవాలో నవంబర్ 6వ తారీఖు లోపలికల్లా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎవరైతే 2021 నాటికి పట్టభద్రులై ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులే. గతంలో ఓటు ఉందని చెప్పి వాళ్ళకి ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే పొరపాటు. అందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, పట్టభద్రులు ఉత్సాహంతో పాల్గొని ఆలపాటి రాజా గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు.